తెలుగు కన్నడ బంధము, తెలుగు కన్నడ బాయి 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 బాయి. తెలుగు కన్నడ బంధము, తెలుగు కన్నడ బాయి 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 బాయి. కొంచెం డౌన్ చేయరా, కొంచెం డౌన్ అన్న మీరు పైకి. రెడీ 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 రెడీ. నమస్కారం. ఇప్పుడు ప్రస్తుతం భారతదేశం అంతా 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవాన్ని, స్వాతంత్ర ఉత్సవాలని జరుపుకుంటున్న సందర్భం. ఈ సందర్భంగా ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో భారత జాతీయతని, సమైక్యతని, సమగ్రతని ప్రపంచానికి చాటి చెప్పేలాగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఆ క్రమంలో భారతదేశం మొత్తం మీద ఉండే బైక్ రైడర్స్, సో బైక్ రైడింగ్ని ఒక ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్గా భావించి యంగ్ అండ్ సీనియర్ మోస్ట్ వెటరన్ బైక్ రైడర్స్ అందరూ కలిసి ఒక 75 మంది మొత్తం భారతదేశం మొత్తం మీద 21,000 కిలోమీటర్ల దూరం పాటు బైక్స్ మీద ప్రయాణించాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. సో దాంట్లో భాగంగా ఈరోజు 54వ రోజు, సెప్టెంబర్ 9, 2022 రోజు ఢిల్లీలో ప్రారంభమైన ఈ బైక్ రైడర్స్ నేషనల్ ఇంటిగ్రేషన్ జర్నీ యాత్ర ఈరోజు హైదరాబాద్కి చేరుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రజలందరూ కూడా వీరికి స్వాగతం పలుకుతున్నారు. ఎందుకంటే భారతదేశంలో భారతీయ సమగ్రతలో తెలంగాణ కూడా ఎప్పటికప్పుడు తనదైన పాత్రను పోషిస్తూ వచ్చింది. సో ఆ క్రమంలో ఈరోజు 75 మంది బైక్ రైడర్స్ వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి, వివిధ భాషలు, వివిధ సంప్రదాయాల నుంచి వచ్చిన వారందరూ ఒక్కచోట చేరి 21,000 కిలోమీటర్ల దూరాన్ని 90 రోజుల పాటు ప్రయాణం చేసేలాగా ప్లాన్ చేయడం జరిగింది. ఇక్కడ హైదరాబాద్లో, తెలంగాణలో దీన్ని కోఆర్డినేట్ చేసింది అభితేజ్ అండ్ అలాగే కిషోర్. ఇంకా తెలంగాణ వీరులు కూడా కొంతమంది ఈ మొత్తం 75 మంది టీంలో ఉన్నారు. కిషోర్, రోషిణి అండ్ మృదు అనే ఈ ముగ్గురు కూడా దీంతో పాటు వీరితో ఈ 75 మందితో పాటు వెళ్తున్నారు. సో నిజంగా చెప్పాలంటే ట్రావెలింగ్ అనేది ఒక గొప్ప అనుభూతి. అందులోనూ 2 వీలర్స్ పైన ట్రావెలింగ్ అనేది చాలా బాధతో, సమస్యలతో, సవాళ్లతో, కష్టాలతో కూడినటువంటి పెద్ద జర్నీ. ఎందుకంటే భారతదేశం అనేది 382,000 చదరపు కిలోమీటర్లు ఉన్న పెద్ద విస్తీర్ణం ఉన్న భూభాగం. దీంట్లో అన్ని రకాల భౌగోళిక ప్రాంతాలు ఉన్నాయి, క్లైమేటిక్ కండిషన్స్ ఉన్నాయి. ఒక కొండలున్నాయి, గుట్టలున్నాయి, మైదానాలు ఉన్నాయి, పర్వతాలున్నాయి, మంచు ప్రాంతాలు ఉన్నాయి. సో ఇలాంటి డిఫరెంట్ వేరియస్ జాగ్రఫికల్ కండిషన్స్లో బైక్ రైడింగ్ చేస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ
వాళ్ళకు ఉండేటువంటి ఫిట్నెస్ని కాపాడుకుంటూ వివిధ ప్రాంతాలలో ఉండే ప్రదేశాలని, సంస్కృతులని, సంప్రదాయాలని, ప్రజలని కలుస్తూ వెళ్ళడం అనేది ఒక అత్యంత అద్భుతమైన అనుభూతి. సో ఈ అనుభూతిలో చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, ఈ ఉద్దేశం ఏంటంటే, భారతదేశంలో వివిధ మతాలు, భాషలు, ప్రాంతాలు ఎన్ని ఉన్నప్పటికీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పినట్టు భిన్నత్వంలో ఏకత్వం, యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది భారతీయ ఆత్మ. భారతదేశంలో మనకు ప్రాంతాలు వేరు కావచ్చు, రాష్ట్రాలు వేరు కావచ్చు, మతాలు వేరు కావచ్చు, సంప్రదాయాలు, రుచులు, అభిరుచులు ఎన్ని వేరున్నప్పటికీ భారతీయ ఆత్మ ఒకటే, భారతీయ జాతీయత ఒకటే, భారతీయ సమగ్రత ఒకటే.